नाकु ई मासानिको महनीडु अने अंशं पै माट्लाडडानिकि अवकाशं इच्चिनंदुकु टैंटेक्स नेलनेला तेलुगु नेला कु साहित्य बृंदानिकि टैंटेक्स कु कृतज्ञतलु। ఈ రోజు నేను అక్టోబర్ యూజువల్ గా ఇది అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే ఏ నెలలో అయితే ఈ సాహిత్య వేదిక ఇది నెల నెల తెలుగు నెల జరుపుకుంటాము ఆ నెలలో జనించిన ప్రముఖులు మరణించిన సాహిత్య ప్రముఖుల గురించి మాట్లాడటం అందులో ఒకళ్ళు ఇద్దరి గురించి కొంచెం వివరంగా మాట్లాడటం చేస్తూ ఉంటాం। అది ఈ నెల నెల తెలుగు వెన్నెలలో మాసానికో మహనీయుడు అనే శీర్షికన చేశారు। సో ఇక్కడ నేను అక్టోబర్ తీసుకుంటైతే యాక్చువల్గా ఒక ఈ రోజు నేను అక్టోబర్ మాసం ఆ క్యాలెండర్ చూస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా అది అనిపించింది ఏంటంటే అక్టోబర్ తెలుగు సాహిత్యానికి అయితే అంత మంచి మంత్ అంత మంచి మాసం కాలనిపించింది। మన తెలుగులో ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు ముగ్గురికే వచ్చింది, ఆ వచ్చిన వాళ్ళలో ఇద్దరు చనిపోయారు, ఆ ఇద్దరు కూడా అక్టోబర్లోనే చనిపోయారు, ఆ చనిపోవడం కూడా ఇద్దరు నిన్ననే చనిపోయారు అంటే అక్టోబర్ 18నే చనిపోయారు। సో అది అంటే ఒక విధంగా బాధాకరమైన విషయం, బట్ ఇంతకుముందు సురేష్ తోట ఎప్పటితో మాట్లాడుతుంటే అంటే అది సెటైర్ లాగా కాదు కానీ అనిపించింది ఏంటంటే శ్రీనారాయణ రెడ్డి గారికి అయితే చెప్పచ్చు ఇంకొక సంవత్సరం పాటు ఢోకా లేదండి అలా అనిపించాం। సో అది విశ్వనాథ్ సత్యనారాయణ గారు, రాహుల్ భరద్వాజ గారు ఇద్దరు అక్టోబర్ 18న చనిపోయారు, అది సాహిత్య తెలుగు సాహిత్యానికి తీరని నష్టం। అలానే ఈ నెలలో జన్మించిన ప్రముఖుల్లో నాయని సుబ్బారావు గారు, అడవి బాపిరాజు గారు, చలసాని ప్రసాదరావు గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, గిడుగు రామ్మూర్తి గారు, కొడవటి గంటి కుటుంబరావు గారు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ జన్మించారు, ఇంకా కొంతమంది ఉన్నారు బట్ వీళ్ళందరిలో ప్రముఖులు వీరు। అలాగే నేను చెప్పినట్టు ఈ నెలలో మరణించిన ప్రముఖుల్లో మన ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, రాహుల్ భరద్వాజ గారు మరియు ఉప్పల సత్యనారాయణ ఆచార్య గారు, వాళ్ళు కూడా వాళ్ళు ఈ నెలలోనే చనిపోయారు। సో వాళ్ళలో నేను అంటే నేను కూడా యాక్చువల్గా నాకు ఈ అవకాశం వచ్చినందుకు నీకు ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను కూడా వీళ్ళ గురించి కొంచెం తెలుసుకోవడానికి నాకు కూడా ఉపయోగపడింది। సో మీతో పంచుకోవాలంటే నేను కొంచెం తెలుసుకోవాలి కాబట్టి నేను కొంచెం గూగుల్లో రీసెర్చ్ చేశాను, సో నేను కూడా వాళ్ళ గురించి కొంచెం చదువుకోవడం జరిగింది। సో వీళ్ళలో నేను అంటే ఒక ముగ్గురు గురించి మాట్లాడదాం అనుకున్నాను। మొదట కొడవటి గంటి కుటుంబరావు గారు, ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన 1909లో జన్మించారు, ఆయన ఆయన అంటే మామూలుగా వికీపీడియాలో అలా చెప్పడం అయితే సుమారు 12,000కు పైగా తెలుగు రచనలు చేశారని చెప్తారు ఆయన। ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి నాస్తికత్వం మీద నాస్తికత్వం వైపు వెళ్ళి హేతువాదిగా మారారు, ఆయన ఈ విప్లవ రచయితల సంఘం దానికి కూడా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు, సో దాంట్లో బాగా చేశారు ఆయన। ఈ చందమామ ఆ పత్రికను మ్యాగజైన్ను అంత పాపులర్గా తేయటంలో ఈ కొడవటి గంటి కుటుంబరావు గారిదే ముఖ్య పాత్ర, ఆయన చందమామను అంత బాగా పాపులర్ చేశారు అని చెప్తారు। అయితే ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని కోట్స్ నాకు బాగా నచ్చాయి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। సో మూడు కోట్స్ నేను చదువుతాను అతను ఆయన గారు చెప్పిన, సాహిత్యం నుండి ప్రజల్ని, రాజకీయాల నుండి సాహిత్యాన్ని, ప్రజల నుండి రాజకీయాన్ని రక్షించే ప్రయత్నాలు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది। సో అంటే ఆయన ఆ రోజుల్లోనే సాహిత్యం మీద రాజకీయ ప్రభావం కానీ, రాజకీయం మీద జనాల ప్రభావం కానీ, వీటన్నిటి ప్రభావం ఎలా ఉంది దాని మీద ఆయన చూసి ఇవన్నీ ఎప్పటికీ కలిసే ఉంటాయి అని టైప్లో చెప్పారన్నమాట। తర్వాత ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు, జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు, జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించలేనిది సాహిత్యము కాదు అని, సాహిత్యం అనేది జీవితంలో ప్రతి కోణాన్ని స్పృశించాలి అని చెప్పారు ఆయన। ఇంకొకసారి ఏమన్నారంటే మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యము మారాలి, ఆయన ఎప్పుడో అంటే ఆ కాలంలోనే చెప్పారు సాహిత్యం అనేది
అప్పటిలాగా మొత్తం గ్రంథికంగా అట్లా కూడా కాకుండా కాల ప్రకారం మారుతూ ఉండాలి అని చెప్పారన్నమాట. సో అది పొడవాటి గంటి కుటుంబరావు గారి గురించి. ఆ తర్వాత నేను చెప్పాలనుకుంది శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి గురించి. సో ఈయన పేరు మనం అంటే మనకి చాలా ఎక్కువ మంది వినుండం ఈ పేరు మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి లాగా. సో ఆయన కూడా ఒకప్పుడు అదే బాధపడ్డారంట. ఈ మొక్కపాటి నరసింహ శాస్త్రి అనే పేరుని నేను అనామకనైపోయాను. ఎందుకంటే ఆయన రాసిన ఒక నవల బారిస్టర్ పార్వతీశం అనేది చాలా పాపులర్ అయిపోయింది. సో అంతటి పాపులర్ నవల రాసిన ఆయన ఈ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు. ఆయన 1892లో జన్మించారు. సో ఆయన ఎప్పుడన్నా వెళ్ళి ఎవరితోటైనా చెప్పుకుంటూ నవ్వుకుంటూ అనేవాళ్ళంట, ఈ నేను అనామకనైపోయాను, ఎవరన్నా నన్ను పరిచయం చేస్తే ఈయన నరసింహ శాస్త్రి గారని, ఓకేలే అయితే ఏంటంటే అనేవాళ్ళు. సో అయితే ఎప్పుడైతే ఈయన బారిస్టర్ పార్వతీశం రాశారు అనగానే నన్ను చాలా పైకెత్తేసి ఓ మీరా అండి ఎంత బాగా రాశారని అంటారు. సో అలా చెప్తారన్నమాట. సో అది తెలుగులో మొదటి కామెడీ నవలగా చెప్తారు. ఒక ఏమీ అంటే ఏమీ తెలియని ఇంగ్లీష్ రాణి ఒక పార్వతీశం అనే అతను బారిస్టర్ చదువుకోవడానికి లండన్ వెళ్ళి ఎలా కష్టపడ్డాడు ఎలా వెళ్ళాడు. దాంట్లో కూడా ఏంటంటే ఆ కామెడీలో కూడా మళ్ళీ అతను చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎలాగా అంత విజయవంతమయ్యాడని చెప్తారన్నమాట. సో యాక్చువల్గా నేను చదువుతుంటే నాకు మీతో చెప్పాలనిపించింది ఏంటంటే, అందరం మనందరం కూడా ఇండియా నుంచే వచ్చాం కదా, వేరియస్ టైమ్స్లో వచ్చాము. మనం వచ్చినప్పుడు మనం సర్దుకునేవి మనం వచ్చిన టైంని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను వచ్చినప్పుడు స్టూడెంట్గా వచ్చి బుక్స్ తెచ్చుకున్నాను, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ల్యాప్టాప్స్ తెచ్చుకుంటారు, నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నికల్ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటారు. అయితే ఈ పార్వతీశం అనే ఆయన లండన్ వెళ్ళడానికి ఏమేమి సర్దుకున్నాడంటే ఒక లిస్ట్ చెప్పారు ఆయన సర్దుకుని. ఆయన సర్దుకుంది ఏంటంటే, దంత దావనానికి 10 కచ్చికలు కలిపిన పొడుము, నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, సీసాలో కొబ్బరి నూనె, దేశవాళీ దువ్వెన్న, బొట్టుకు కొబ్బరి చెప్పులో చాడు, మొహం చూసుకోవడానికి పావలా పెట్టి అద్దం, బట్టలు, 15 రూపాయల బట్ట ఇవ్వగా టైలర్ తనకు మిగిల్చుకొని మిగతా దానితో పుట్టగా కురచైన కోటు, జపాన్ సిల్క్ ఎర్ర తలగుడ్డ, నారింజ రంగు వేసిన ట్రంకు పెట్టె, మడత మంచం, బొంత, మంచినీళ్లకు మరచెంపు, అట్లా పెనం, గోధుమ పిండి, ఆవకాయ. సో ఇవి ఆయన బారిస్టర్ చదువుకోవడానికి లండన్ తీసుకెళ్ళింది. సో ఈ నవల చాలా కామెడీగా చాలా బాగుంటుంది. అసలు తెలుగులో తొలిసారిగా ఒక నవల మీదుగా సినిమా వచ్చిందంటే దీని మీదే అంట, బారిస్టర్ పార్వతీశం మీద. దీనికి పార్ట్ 2 పార్ట్ 3 కూడా రాశారంట. అలాగే తెలుగులో పార్ట్ 2 పార్ట్ 3 వచ్చిన నవలలో కూడా ఇది ఫస్ట్ది. సో అది బారిస్టర్ పార్వతీశం నవల గురించి, అది రాసిన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి గురించి. ఇంకా తర్వాత నేను చెప్పబోయే వ్యక్తి మూడో వ్యక్తి ఇంకా ముగ్గురుతో ఇతను తోట ముగిస్తాను నేను. ఆయన అడవి బాపిరాజు గారు. సో ఈ అడవి బాపిరాజు గారు ఆయన ఇప్పుడు మనం చదువుకున్నంత ఒక కవులు అట్లా కవితగా ప్రాచుర్యం పొందిన వాళ్ళైతే, ఈ అడవి బాపిరాజు గారిని ద రవీంద్రనాథ్ ఠాకూర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారట. ఎందుకంటే ఈయన ఒక కవే కాదు, ఈయన మనం వికీపీడియాలోకి వెళ్ళి చూస్తే ఈయన కవి, చిత్రకారుడు, దర్శకుడు, వర్ణకుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈయన కవిగా పుస్తకాల ద్వారా ఎంత పాపులర్ అయ్యారు, అలాగే ఆయన వాటర్ కలర్స్ అంటే వర్ణ చిత్రాలు, జలవర్ణ చిత్రాలు అని రాశారు వికీపీడియాలో. ఐ థింక్ ఇట్ ఈస్ వాటర్ కలర్స్. సో అలా వాటర్ కలర్స్ ద్వారా తనేసిన పెయింటింగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యారు. సో ఆయన ఎంత పాపులర్ అంటే, ఆ రోజుల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన రాసిన కావ్యానికి బాపిరాజు గారితో బొమ్మలు గీపించుకున్నారు. సో అలా అంత పాపులర్ అయ్యారు. సో ఆయన గురించి విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్తూ ఆయన ఏం రాశారంటే, విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏమన్నారంటే అడవి బాపిరాజు గారి గురించి,
అతడు గీసిన గీత బొమ్మై అతడు పలికిన పలుకు పాటై అతడు చూపిన చూపు మెరుపై అతడు తలచిన తలుపు వెలుగై అంటే ఇలా అన్ని కళల్లో కూడా బాపిరాజు గారు అంత ఉన్నతంగా ఉన్నారు అని చెప్పారన్నమాట పాటల పాటల్లో కానీ బొమ్మల్లో కానీ కవుల్లో కానీ అలాగే వచనంలో కానీ సో ఈయన చాలా పాపులర్ రచనలు రాశారు నారాయణరావు అనే దానికి ఆంధ్ర కళా విశ్వ పరిషత్ అవార్డు కూడా వచ్చింది అలాగే అడవి బాపిరాజు గారు రాసిన ఇంకొక బాగా అందరికీ పాపులర్ అయిన కావ్యం గోన గన్నారెడ్డి ఈ బాపిరాజు గారి గురించి గుర్తొచ్చినప్పుడల్లా అందరూ గోన గన్నారెడ్డి గురించి బాగా చెప్తారు ఈ గోన గన్నారెడ్డి అనేది కాకతీయుల ఆ టైంలో జరిగిన ఒక కథ అంటే నిజమైనది సో అది కానీ మనం నేను కూడా ఇవాళ ఎక్కువ చదివాను దాని గురించి అంతకుముందు ఓన్లీ రుద్రమదేవి గారి గురించి అట్లా చదివాను కానీ కోన గన్నారెడ్డి గురించి ఎప్పుడు స్పెసిఫై చేసి చదివిందిలే అది కానీ చూస్తే ఆ కథ మీరు అది మొత్తం గోన గన్నారెడ్డి దాంట్లో ఒక రుద్రమదేవి ఇటు ఒక శక్తిలాగా ఆమె ఆవిడ అలాగే ఇంకొక ప్యారలల్ శక్తిలాగా గోన గన్నారెడ్డి మళ్ళీ వీళ్ళిద్దరు ఏమి సంబంధం అంటే వాళ్ళిద్దరు ప్రేమికులు కాదు అట్లేమి కాదు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇద్దరు ఆడవారు ఆ కథ అంతా కాకతీయుల వంశం చరిత్ర అప్పటి రాజనీతులు అప్పటి ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ యుద్ధ ప్రక్రియలు అప్పట్లో ఉన్న విధేయత్వం అవన్నీ చూపెట్టారనమాట సో అదంతా చాలా బాగుంటుంది చదవడానికి కొంచెం గ్రాంధికంగా ఉంది నేను అక్కడక్కడ కొంచెం చదవడానికి ట్రై చేస్తే బట్ కొంచెం చిన్నగా చదివితే మాత్రం చాలా బాగుంది సో అది అడవి బాపిరాజు గారి గురించి ఇంకంతేనండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ